కష్టం వచ్చినటువంటి సందర్భంలో తోడు నిలబడ్డటువంటి స్నేహితుడు అవుతాడు, పనిలో పనిగా రాయేసినటువంటి వాడు ప్రేక్షకుడు అవుతాడు. ఇక్కడ ప్రస్తుతం నాకు ఒక సంతోషం అనిపించింది ఏంటంటే, అనేక మంది మిత్రులు ఈ 2-3 రోజుల నుంచి ఒకవైపున టార్గెటెడ్ అటాక్, రెండో పక్కన వచ్చేటప్పటికి ఏది సగం వినేసి సగం ఊహించేసుకుని అటాక్, అప్పటిదాకా ఉండేటువంటి వాళ్ళు సరే పనిలో పనిగా మన మిగతా మిత్రులకు కూడా దొరికిందే ఛాన్స్ కాబట్టి వాళ్ళది వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి తలా ఒక రాయి వేసింది. బట్ మొండిగా నిలబడ్డం, పని చేసుకుంటాను. ఈ సందర్భంలో అనేక మంది, నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే, సమాజం పబ్లిక్ని పట్టించుకోదు, అంతా కూడా ఏది మనకెందుకులే అని ఊరుకుంటుందిలే అని నేను అనుకున్నాను. ఇంతవరకు ఒక అపోహ ఉండేది. నేను నాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ అయ్యి ఇది సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసినప్పటి నుంచి నాకు సమాజం మీద ఒక పాజిటివ్ దృక్పథం ఏమొచ్చిందంటే, ఎక్కడికి వెళ్ళినా పలకరించేవాళ్ళు 100కి 99 మంది పాజిటివ్గానే ఉన్నారు. 1% మంది అది పార్టీ బయాస్డు, లేకపోతే కనుక వాళ్ళ సెల్ఫ్గా ఉండేటువంటి ఫీలింగ్తో అభ్యంతర పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు 100కి 99 మంది పాజిటివ్గానే రిసీవ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు అవతల ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో వాళ్ళు పంచుకునే సమాచారాలు ఇట్లాంటివి కూడా కొన్ని వార్తలుగా మలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. హ్యాపీగా సొసైటీ బాగుంది, సొసైటీలో ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్ని నేను చాలా వరకు రిసీవ్ చేసుకున్నాను. ఇది నాకు ఒక బూస్టప్ ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి వ్యవస్థలతో పోటీ పడట్లేదు. నేనేమి ఇప్పటికి కూడా చెప్తున్నా, వాళ్ళు నన్ను ఫీల్ అయితే అది వాళ్ళ తప్పు. వాళ్ళది పెద్ద నెట్వర్క్లు, 100ల కొద్ది సిబ్బందితో పనిచేసేటువంటి వ్యవహారం. ఇక్కడ కేవలం 1 or 2 మెంబర్స్తో చేసుకుంటున్నటువంటి వ్యవహారం. ఇక్కడ మనకు ఉండేటువంటి వివిధ కోణాల్లో ఉన్నటువంటి సమాచారాలని సమీకరించుకుంటూ మిగతా వాళ్ళకి పంచుకునేటువంటి ప్రయత్నం, దాన్ని ఆహ్వానిస్తున్న వాళ్ళు, అంగీకరిస్తున్నది సొసైటీ. పాజిటివ్ న్యూస్, నెగిటివ్ న్యూస్, ప్యూర్లీ నెగిటివ్ న్యూస్ అనేటువంటిది ఇంతకాలం చూసాం. అంతకుముందు పూర్తి పాజిటివ్ న్యూస్, ఇంకోవైపున పూర్తి నెగిటివ్ న్యూస్. అలా కాకుండా ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, 2 కోణాలు చెప్పాలి. ఒక ప్రభుత్వమైన, పార్టీ అయినా మంచి చేస్తే మంచి చెప్పాలి, చెడు చేస్తే చెడు చెప్పాలనేటువంటి ఒక కొత్త పాలసీలోకి తీసుకుని వస్తే పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. అందుకనే మంచి చెడులను రెండింటిని కూడా ఆహ్వానిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు అందుకనే దాదాపు 4,30,000 మందికి పైగా సబ్స్క్రైబర్లు, కానీ అదే సందర్భంలో 15-20 లక్షల మంది రోజుకి వాచ్ చేస్తున్నటువంటిది, వీళ్ళందరూ కూడా ఫాలో అవుతున్న దానికి ఒక సంతోషం ఉంది. ఈ సందర్భంలో ఒక టార్గెటెడ్ అటాక్ జరిగినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు మెసేజ్లు చేయడం కానీ, మీ వెంట ఉంటామనేవాళ్ళు కానీ, ఇంకా అవసరమైతే నీ వెనకాల వచ్చి నుంచుంటామన్నా, మీ మనుషులు ఏమన్నా కావాలని అడిగినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈవేళ ఒక భయంతో పారిపోయేలా చేయడం కోసం వేసినటువంటి ఒక ఎత్తుగడ, దీనికి ఒక వ్యవస్థలు ఒక్కసారిగా మీద పడ్డాయి. పడినటువంటి సందర్భంలో అదే వ్యవస్థలలో ఉన్నటువంటి, అదే సమాజంలో ఉన్నటువంటి మిత్రులు అనేక మంది వెన్ను తట్టి నిలబడటంతో పాటుగా ధైర్యాన్ని ఇచ్చారు. అదే సందర్భంలో రేపొద్దు సమాజం పట్ల నాకున్నటువంటి ఒక పాజిటివ్ దృక్పథం, దేశం పట్ల కానీ, సమాజం పట్ల కానీ, రాష్ట్రాలు కానీ పాజిటివ్గా డెవలప్ అవ్వాలి, నెగిటివ్స్ని క్వశ్చన్ చేయాలి, ఆ క్వశ్చన్ ద్వారా అవి పరిష్కారం అయ్యే విధంగా వెళ్ళాలి. కానీ పూర్తిగా అడ్డకోలుగా వ్యవహారం జరుపుకోవాలి అంటే, ఎవరో రాజకీయ లబ్ధి కోసం విమర్శలు కాకుండా, విమర్శ అనేటువంటి సహేతుకంగా ఉండి పరిష్కరించబడే విధంగా ఉండాలి. అదే సందర్భంలో పాజిటివ్స్ని కూడా ప్రొజెక్ట్ చేయాలి అన్నటువంటి ఒక దృక్పథంతో ముందుకు వెళ్తున్నటువంటి నాకు, అది కరెక్ట్ అన్నటువంటిది 100కి 80% నుంచి 90% మంది ఈ రోజున అండగా నిలబడ్డారు. ఒక 10% మంది సరే దీని మీద ఉన్న కోపం కావచ్చు, లేదంటే వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక ఆలోచనలు, అభిప్రాయాలు కావచ్చు, వాళ్ళ ఎవరన్నది కూడా ఐడెంటిఫై అయింది. కొంతమంది మేకవన్య పులులు కూడా కనబడ్డారు. నిన్నటిదాకా మిత్రుల నటించి ఇప్పుడు వెనక నుంచి ఎగదోసేటువంటి వాళ్ళు కూడా కనిపించారు. వీళ్ళందరి సందర్భంలో మెజారిటీ సొసైటీ అయితే బాధ్యత కలిగినటువంటి విధంగా ఉండాలని కోరుకుంటుందన్నటువంటి నమ్మకాన్ని కలిగించినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్.